ఈ నెల 29-30వ తేదీల్లో సిద్దిపేట జిల్లా తోగుట మండలం గుడికందుల గ్రామంలో జరిగే క్రీడా పోటీల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ కో కన్వీనర్ విభీషణ్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రథమ బహుమతిగా 8,000, ద్వితీయ బహుమతిగా 5,000, తృతీయ బహుమతిగా 3,000 రూపాయలతో పాటు సర్టిఫికేట్ మెమెంటో అందజేసి సత్కరించడం జరుగుతుందన్నారు. తోగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29-30 తోగుట మండలం గుడికందల గ్రామంలో జరిగేటువంటి జిల్లా స్థాయి క్రీడోత్సవాలు కబడ్డీ వాలీబాల్ నెహ్రూ యువ కేంద్ర సహకారంతో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మొన్న పేపర్ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నెల 28 సాయంత్రం లోపు జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులు వారి యొక్క టీం నమోదు చేసుకోవాలి. వారందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన నంబరు 9394299997 నంబర్ కి కాల్ చేసి మీరు మీ యొక్క టీమ్ ను నమోదు చేసుకోండి. ఈ టోర్నమెంట్ మొదటి బహుమతిగా కబడ్డీకి 8,000, రెండవ బహుమతిగా 5,000, మూడవ బహుమతిగా 3,000తో పాటు మెమెంటోస్, ఇండివిజువల్ మెమెంటోస్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క క్రీడలను అందరూ కూడా సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాల్సిందిగా ఈ జిల్లా క్రీడాకారులందరికీ నా యొక్క మనవి. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క క్రీడలను భాగస్వాములై గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.